తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. నిన్న కాక మొన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో చేసినటువంటి అక్రమాలు అన్నీ ఇన్ని కావు. ఎస్పీ స్థాయి నుంచి కింది స్థాయి పోలీసుల దాకా ప్రభావితం చేసి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యుల మీద చేసినటువంటి దాడులు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. తాజాగా నెల్లూరుకు సంబంధించినటువంటి హైకోర్టులో ప్రాక్టీస్ చేసినటువంటి న్యాయవాది సుధాకర్ రెడ్డిపైన నెల్లూరు పోలీసులు నిన్న చేసినటువంటి సివిల్ డ్రెస్లో వచ్చి ఆయన్ని ఎత్తుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసినటువంటి తీరు చాలా గర్హణీయం. ఇదంతా చూస్తూ ఉంటే మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఇంకెక్కడన్నా ఉన్నామా అనేటటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సాక్షాత్తు ప్రభుత్వ కనుసన్నల్లో పోలీసులు రెచ్చిపోయి న్యాయవాదుల్ని కూడా అపహరించేటటువంటి స్థాయికి దిగజారుతున్నారంటే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడదని అడుగుతూ ఉన్నాం. మీరు ఎమ్మెల్యేల్ని ఖాతరు చేయరు, సీనియర్ నాయకుల్ని ఖాతరు చేయరు. నిన్న కాక మన గుంటూరు జిల్లాలో ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యే మా పార్టీకి సంబంధించినటువంటి ముస్తఫా గారి మీద రక్తం వచ్చే విధంగా దాడి చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖానికి ముసుగులేసుకుని. అదేవిధంగా మా పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు, కారును మొత్తం కూడా ధ్వంసం చేశారు. ఈ రోజున మరి న్యాయవాది అయినటువంటి సుధాకర్ రెడ్డి గారిని ఎత్తుకెళ్లాలనేటటువంటి ప్రయత్నంతో ఒక దుర్భాషలాడుతూ మేము పోలీసులమని చెప్పి చెప్తూ మఫ్టీలో వచ్చి ఒక దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితి వచ్చిందంటే సుధాకర్ రెడ్డి గారు చేసినటువంటి తప్పేంటి? తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాల మీద ఆయన హైకోర్టులో కేసు వేయడం ఆయన చేసినటువంటి నేరమా? అంటే మీకు ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉందో ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒక న్యాయవాదిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు అధికారం ఉంది కదా అని చెప్పి మొత్తం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడినందుకు ఆయన కోర్టులో ఒక కేసు వేస్తే, ఒక పిటిషన్ వేస్తే దానిపైన మళ్ళా మీరు పోలీసుల్ని పంపించి ఆయన్ని బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తే, అంటే మీరు ఏమాత్రం మిమ్మల్ని ప్రశ్నించడం అనేటటువంటి దాన్ని సహించలేనంటే పిరికితనంతో ఎందుకున్నారని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతూ ఉన్నాం. మీరు కోర్టులో పిటిషన్ వేస్తే సహించలేరు, మీ ఎదురుగా నిలబడి అడిగితే సహించలేరు, లేకపోతే మీకు ఎదురుగా అసెంబ్లీలో మాట్లాడితే ప్రతిపక్ష పార్టీని సహించలేరు. ఎందుకింత భయము, ఎందుకింత పిరికితనం కలుగుతున్నాయని చెప్పి అడుగుతున్నాం. సుధాకర్ రెడ్డి పైన జరిగినటువంటి దాడికి తెలుగుదేశం ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఘటన పైన న్యాయవాదుల పైన కూడా దాడులకి దౌర్జన్యాలకి దిగేటటువంటి ఆ హక్కు మీకు ఎవరిచ్చారు? మిమ్మల్ని కొత్త రాష్ట్రానికి ఒక అనుభవంతో సుపరిపాలన అందిస్తారని చెప్పి ప్రజలు మీకు ఓట్లేశారు, కానీ మీకు అధికారం కట్టబెట్టింది దానికోసం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని చంపడానికి, లేకపోతే పోలీస్ స్టేషన్లో హత్యలు చేయడానికి, లేకపోతే న్యాయవాదుల్ని హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే ఎత్తుకుపోవడానికి మీకు అధికారం ఇవ్వలేదు కదా. కనుక ఈ రోజున తెలుగుదేశం పార్టీ వారు ఈ జరుగుతున్నటువంటి వరుసగా జరుగుతున్నటువంటి ప్రతి ఘటన మీద మేము మాట్లాడుతున్నాం, కానీ ఇది మేము చేస్తాము ఇట్లాగే అనేటటువంటి పద్ధతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. వారి ధోరణిని మార్చుకోవాలి, వాళ్ళ వైఖరిని మార్చుకోవాలి, వాళ్ళ సంస్కృతిని కూడా మార్చుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు నుంచి చంద్రబాబు గారు జిల్లాల పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఏ ముఖం పెట్టుకొని మీరు సీమాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్నారు చంద్రబాబు గారు అని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ జూలై 16వ తారీఖు, మే 16న ఎన్నికల ఫలితాలు వచ్చినాయి, 2 నెలలైంది ఇప్పటికి మీరు అధికారంలోకి వచ్చి. ఈ 2 నెలల్లో ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు మళ్ళీ జిల్లాలలో తిరిగేటటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడదని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీరు 5 సంతకాలను పెట్టారు. మొదటి సంతకం రుణమాఫీ అన్నారు, పెట్టిందేమో రుణమాఫీ మీద మొదటి సంతకం, కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద స్పష్టత లేదు. పైగా ఇవాళ రుణాల రీషెడ్యూల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. రుణాల మాఫీ అనేటటువంటి దాన్ని పూర్తిగా పాతరేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. 2వ సంతకంగా మీరు వృద్ధులకి వితంతువులకి 1000 నుంచి 1500 రూపాయల పెన్షన్ అన్నారు, కానీ అది వచ్చేటప్పటికి అక్టోబర్
రెండో తారీఖు అని చెప్పి పొడిగించారు. పైగా దానికి అనేక కండిషన్స్ పెడుతూ ఉన్నారు. ఇక మీరు పెట్టినటువంటి మూడో సంతకం 2 రూపాయలకే 20 లీటర్ల ఉచిత 20 లీటర్ల మినరల్ వాటర్ ఇంటింటికి ఇస్తామన్నారు. కానీ ఇవాళ పల్లెల్లో కనీసం తాగడానికి నీళ్లు రానటువంటి పరిస్థితి కనపడుతోంది. మీరు పెట్టినటువంటి నాలుగో సంతకం మధ్యం బెల్ షాపులు రద్దు చేస్తామని జీవో అయితే ఇచ్చారు, కానీ ఒక్క ఇంచ కూడా ఒక్క అడుగు కూడా పని ముందుకు కదలలేదు. ఎక్కడ పడితే అక్కడ పాత పద్ధతిలోనే బెల్ షాపులు మధ్యం షాపులు విచ్చలవిడిగా గ్రామాల్లో కూడా కనబడుతున్నాయి ఉన్నాయి. ఇక చివరిగా 5వ సంతకం పెట్టారే ఉద్యోగుల వయోపరిమితిని 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ అది ఎవరికి పెంచారని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజున మున్సిపల్ ఆఫీసుల్లో లేదు మీ వయోపరిమితి పెంచడం అనేటటువంటిది, కార్పొరేషన్స్లో లేదు, విద్యుత్ శాఖలో లేదు, అదేవిధంగా ఆర్టీసీలో లేదు. మొత్తం చూస్తే 20% కూడా ఉద్యోగులకి మీ వయోపరిమితి పెంపు అనేటటువంటిది వర్తించకుండా చేశారు. కాబట్టి మీరు పెట్టినటువంటి 5 సంతకాలు 5 అబద్ధాలుగా ఈ రోజున ప్రజలు చూస్తూ ఉన్నారు. బాబు గారు వచ్చారు జాబుల సంగతి ఏమో కానీ బాబు గారు వచ్చారు మళ్ళీ కరువు వస్తోంది, కరువు వచ్చేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయని ప్రజలు భయపడుతూ ఉన్నారు. వానల జాడ ఇంతవరకు లేదు, మీరు చేస్తామన్నటువంటి రుణమాఫీ అనేటటువంటి సంగతి ఏమో తేల్చడం లేదు. మొత్తం మీద రైతుల్ని 30 ఏళ్ల పాటు మళ్ళీ వెనక్కి తీసుకెళ్లారు. మీకు ఒక్క 2 నెలలు మీరు అధికారంలోకి ఇస్తే మీరు చేసినటువంటి ఘనత ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నిలబెడితే మళ్ళా మీరు చంద్రబాబు గారు 30 ఏళ్ల వెనక్కి ఇవాళ తీసుకెళ్లారు. కనీసం అప్పు పుట్టనటువంటి పరిస్థితి రైతుకి, వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో మళ్ళీ చిక్కుకునేటటువంటి పరిస్థితిని కల్పించారు. కనుక ఇవాళ చంద్రబాబు గారు రైతులకి వ్యతిరేకము చంద్రబాబు గారు అని మేము మొదటి నుంచి ఏదంటున్నామో అది ఈ రోజున మళ్ళీ ఆయన నిరూపించుకున్నారు అనేటటువంటిది కనపడుతోంది. ఈ రోజు 2 నెలల ఈ ఘనకార్యంలో ఈ 5 సంతకాలు 5 అబద్ధాలుగా మిగిలిపోగా మరొక తాజా ప్రయత్నం ఏమిటంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్ ఛార్జీలు వసూలు చేయాలి అని చెప్పి మరలా తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. గతంలో ఏదైతే తెలుగుదేశం చేసినటువంటి నిర్వాకం ఉందో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలు వైద్యం చేయించుకునేటటువంటి హాస్పిటల్లో వాళ్ళు డబ్బులు చెల్లించాల్సినటువంటి ఒక పరిస్థితిని చంద్రబాబు గారు ఆ రోజు కల్పించారు. మళ్ళీ అధికారం కట్టబెట్టినటువంటి 2 నెలలు అవుతోందో లేదో మళ్ళీ ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదవాళ్లే డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవాలి, మేము ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులు ఇచ్చేటటువంటి ప్రసక్తే ఉండదు అని చెప్పి బడ్జెట్ కు సంబంధించినటువంటి కసరత్తు చేస్తూ ఆర్థిక మంత్రి అధికారులకు చెప్పినట్లుగా ఈ రోజు మొత్తం కూడా దినపత్రికల్లో వచ్చినటువంటి విషయం. కనుక ఈ రోజున పేదలకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా చంద్రబాబు గారు అన్ని నిర్ణయాలని చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్లి ఏం చెప్తారని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజు 2 నెలలు అయిన తర్వాత కూడా హామీలు అమలు చేస్తామని మాట్లాడుతున్నారు, కానీ ఒక్క హామీని కూడా, కనీసం తొలి సంతకం చేసినటువంటి హామీని కూడా ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు అంటే సమాధానం లేదు. అడిగినటువంటి వాళ్ళని వ్యతిరేకిస్తున్నటువంటి ఎదుర్కొనే నిలబడుతున్నటువంటి ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కాలనేటటువంటి ప్రయత్నంతో అనేక మంది మీద కేసులు, అక్రమాలు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ఈ పరంపర అన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తారు అనేటటువంటిది ఆ పార్టీ గుర్తు పెట్టుకోవాలి. మీరు ఇచ్చినటువంటి హామీలని తక్షణం అమలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా మేము ఎప్పుడూ కూడా ముందు నుంచి ప్రజల్లో ఉన్నటువంటిదే, ప్రజల కోసం ఉన్నటువంటి వాళ్ళమే. కనుక ప్రజల్ని మేము మోసం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి లాగా మేము మోసపుచ్చి అబద్ధాలు చెప్పలేదు, మోసపుచ్చి మాయపుచ్చి వాగ్దానాలు చేయలేదు. ప్రజల కోసం ముందు ఉన్నాం, పార్టీ పెట్టిన ముందు ఉన్నాం, పెట్టిన తర్వాత ఉన్నాం. పార్టీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టిన తర్వాత కూడా ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్య ఉన్నారు. ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో ఈ విషయాలన్నీ మేము ప్రస్తావిస్తాం. అదేవిధంగా ప్రజలు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగిందా లేదా అనేటటువంటి కాదు, తెలుగుదేశం ప్రభుత్వం గమనించాల్సింది. ఇవాళ ప్రజలకు మనం హామీ ఇచ్చాము, ప్రజలు మనల్ని ఎప్పుడు కూడా అడుగుతుంటారనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, హామీల్ని నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. అదే పరిస్థితుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకంగా ప్రతిపక్షంగా ఉంటాం, నిర్మాణాత్మకంగా పోరాడతామనేటటువంటిది మా విధానం, మా ఎజెండా కూడా అదే. ప్రజలు మా ఎజెండా అనేటటువంటిది, అందులో ఎటువంటి మార్పు కూడా లేదు. ఈ రోజున పునర్విభజన సంబంధించినటువంటి చట్టంలో ఏదైతే పేర్కొన్నారో వాటికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు ఆ రోజున బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది.
కాంగ్రెస్ ఏం చెప్పిందో బీజేపీ ఏం చెప్పిందో తెలుగుదేశం ఏం చెప్పిందో ఇవన్నీ కూడా రికార్డుగా ఉండగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు అనేటటువంటి అర్ధరహితమైనటువంటిది వీరి అసలు రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటిది గాని లేకపోతే లోక్సభలో సవరణ చేసేటటువంటి సమయంలో గాని ఈ రోజు ఆ రోజున మాట్లాడినటువంటి పార్టీలన్నీ కూడా ఈ రోజున రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ఉన్నాయి. పోలవరంకు సంబంధించినటువంటి నిర్వాసితుల్ని ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒక మంచి పునరావాసం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎందులో ఇది నిర్వాదమైనటువంటి విషయం. ఖచ్చితంగా ఆ గ్రామాల ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, భవిష్యత్తులో కూడా అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను ఇప్పటికి వినిపించారు, అసెంబ్లీలో వినిపించారు, అదేవిధంగా బయట మీడియా ముందు కూడా చెప్పారు. ఖచ్చితంగా అక్కడ ప్రజలకు సంబంధించినటువంటిది మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో వారికి అండగా ఉంటారు.